అమూల్య రాలేదురా. నేనెంత సర్ది చెప్పాలని చూసినా వాళ్ళు నా మాట వినలేదు. గతంలోనూ చేసిన తప్పులకి అందరూ ఇప్పుడు వేలెత్తి చూపిస్తున్నారు. శివలావణ్య, నీ చేత సారీ చెప్పించుకోవాలని నా అనలేదు. కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. అంతే తప్ప ఇందులో ఎవరిని నిందించలేము. నువ్వు మళ్ళీ వస్తావని అనుకోలేదమ్మా. ఈ అత్తని మర్చిపోయావేమో అనుకున్నాను. ఉండు, ఇప్పుడే వస్తానుండమ్మా. నీకిష్టమని నేను మావయ్య నీకు స్వీట్స్ తీసుకొచ్చామమ్మా. ఇదిగో తిను. ఇంద తిను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎంత ప్రేమ కారిపోతుందండి. ఇక్కడ పంజాగుట్ట నుండి మధురా నగర్ వరకు వచ్చేసింది. ఇక మధురా నగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్తుందో లేకపోతే కుక్కట్పల్లి వెళ్తుందో, ఏం ప్రేమ అండి! నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటావా? నేనెందుకు సైలెంట్ గా ఉండాలండి? మొగుడు శ్రీగారు, సైలెంట్ గా ఉండడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. సైలెంట్ గా మీతో బెడ్రూమ్ లో మాత్రమే ఉండగలను, కానీ ఇంకెక్కడ ఉండలేను. నాకు అన్యాయం జరిగింది. నాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుని నాతో ఓ బిడ్డని కాని మళ్లీ అమూల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అది ప్రశ్నించడానికే వచ్చాను నేను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మా కొడుకు మాకు చెప్పకుండా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? అవునా, మీ అబ్బాయి మీకు చెప్పే సిగరెట్లు తాగేవాడా? మీకు చెప్పే మందు తాగేవాడా? మీకు చెప్పే బయట అమ్మాయిలతో వ్యవహారాలు నడిపేవాడా? ఇవన్నీ మీకు చెప్పే చేశాడా మీ అబ్బాయి? చెప్పండి. చూడండి అత్తయ్య గారు, మావయ్య గారు, వాస్తవాలు మాట్లాడండి. చూడమ్మా, ఈ ఇంటి కోడలుగా అమూల్యం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. అవును, అమూల్య మా కోడలు. ఇక చాలా ఆపండి అత్తయ్య గారు. ఎందుకండి మీరింకా నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ప్రపంచంలో ఏ ఇంటి కోడలికి ఇలాంటి అన్యాయం జరుగుండదు, కానీ నాకు జరిగింది. ప్రేమ ఆప్యాయత అంటూ మాయ చేసి నన్ను తడిగుడ్డతో గొంతు కోశారు. పార్థు గారికి అమ్మాయితో పెళ్ళైందనే విషయం దాచేసి నన్ను పార్థు గారికిచ్చి పెళ్లి చేశారు. ఎంత అన్యాయం చేశారండి నా జీవితానికి! లేదమ్మా, మాకేం తెలీదమ్మా. దయచేసి తెలీదని మాత్రం అనకండి. ఇంకా ఎందుకు అబద్ధాలు ఆడతారు?
ఇలా చేసినందుకు మీరంతా సిగ్గుపడాల్సింది పోయి ఇంకా తెలియదంటూ డ్రామా ఆడతారేంటి మీరు? మీరెంత దాయలను చూసినా దాయలేరు, సాక్షాలతో సహా ప్రూవ్ అయింది. ఆ పాప పార్థు గారికి పుట్టిందని డిఎన్ఏ టెస్ట్ లో కూడా ప్రూవ్ అయింది. దీనికి మీరందరూ ఏ సమాధానం చెప్తారు? చెప్పండి. అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదండి. లేదమ్మా, మేము నిన్ను మోసం చేయలేదమ్మా, మోసం చేయలేదు. అమ్మా అమూల్య, ఈ అమ్మాయిని వాడు ఏ గుళ్ళో పెళ్లి చేసుకున్నాడో అసలు మాకు తెలీదమ్మా. నేను నమ్మను. సువర్ణ గారు చెప్పినట్టు మీ అబ్బాయి మీకు తెలియకుండా మందు కొట్టొచ్చు, మీకు తెలియకుండా సిగరెట్ కాల్చొచ్చు, మీకు తెలియకుండా ఇంకేవేవో చేసిండొచ్చు, కానీ మీకు తెలియకుండా పెళ్ళెందుకు చేసుకుంటాడు? నాతో పెళ్లి చూపులకే మిమ్మల్ని తీసుకొచ్చిన వాడు సువర్ణ గారితో పెళ్లి మీకు తెలియకుండా చేసుకుంటాడా? అమ్మా అమూల్య, నువ్వేనా ఇలా మాట్లాడేది? నేనే మాట్లాడుతున్నాను, వాస్తవం మాట్లాడుతున్నాను. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఏం ఊహించుకుంటుంది? తన భర్త ఏకపత్ని వ్రతుడై ఉండాలని ఏ వ్యసనాలు ఉండకూడదనేగా ఊహించుకుంటుంది. నా అదృష్టమో దురదృష్టమో తెలీదు, కాని నాకిలాంటి భర్త దొరికాడు. సరే, నాది అగ్రిమెంట్ పెళ్ళే కదా అంటూ ప్రతి విషయంలోనూ అడ్జస్ట్ అవుతూనే వచ్చాను. ఈలోగా మీరు ఎంత ప్రేమ పెంచుకున్నారు నా మీద, అది ప్రేమో నటనో కూడా ఇప్పుడు నాకు తెలియట్లేదండి. కానీ మీ అబ్బాయి విషయంలో ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? మేం చెప్తుంది నిజమామూల్య, కాస్త మమ్మల్ని అర్థం చేసుకోవమ్మా. లేదు మావయ్య గారు, నేను అడిగిన ఏ ప్రశ్నకి మీ దగ్గర నుండి సరైన సమాధానం రావట్లేదు. అంటే మీరేదో తప్పు చేసినట్టే గలెక్క? ఆ తప్పులకి పరిష్కారం ఒక్కటే, సువర్ణని ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయడం. అది కాదమ్మా. మీరింకేం మాట్లాడకండి అత్తయ్య గారు, సువర్ణ ఏంటి కోడలు, ఇదే న్యాయం, ఇదే ధర్మం. సువర్ణని ఇంటి కోడలుగా మీరు అంగీకరిస్తున్నారు అంతే. రండి సువర్ణ గారు. ఇదిగోండి అత్తయ్య గారు, ఇవి మీరు పెట్టిన 7 వారాల నగలు. మీరు నా మీద పెట్టిన బరువుని ఈ రోజుతో దించుకుంటున్నాను. నగలన్నీ సువర్ణ గారికి పెట్టాను, అదే మీ కోడలు.
సాగించిన బాధ్యతలన్నీ మీ కోడలికి అప్పగిస్తున్నాను. చూడండి. ఇదిగోండి, బీర్వాలో మిగిలిన నగలున్నాయి సువర్ణ గారు, తీసుకోండి. ఇవన్నీ మీరెప్పుడొస్తారా, ఎప్పుడు వదిలించుకుందావా అని నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇప్పుడు నేను అదనం చేసుకున్నాను. సువర్ణ గారు, నేను చెప్పినట్టే చెప్పండి అత్తయ్య గారు. నేను చెప్పండి అత్తయ్య గారు, నేను ఇంటి కోడలిగా ఈ అమ్మాయిని అంగీకరిస్తున్నాను. నేను ఇంటి కోడలిగా ఈ అమ్మాయిని అంగీకరిస్తున్నాను. సువర్ణ గారు పక్కకి రండి. వాళ్ళిద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? నేను చెప్పేది మీకే. ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇక మీతో మీ ఇంటితో నాకేం సంబంధం లేదు. మీరంతా సుఖంగా ఉండండి. నన్ను క్షమించండి పార్థు గారు, క్షమించండి. ఎంతో మంచివారు ఫ్రెండు. పార్థు గారికి పెళ్ళైన విషయం వాళ్ళకేమీ తెలీదు. కానీ నేను ఇలా మాట్లాడకపోతే అత్తయ్య గారు నా మీద బెంగతో ఆరోగ్యం పాడు చేసుకుంటారు. నువ్వేం టెన్షన్ పడకన్న పూర్ణ. నేనెక్కడ టెన్షన్ పడుతున్నానండి? నేను టెన్షన్ పడడం లేదు. అసలు టెన్షన్ పడను కూడా. ఈ సువర్ణతో పార్థు పెళ్ళి మనం చేయలేదని నిరూపించుకోవాలి. అప్పటి వరకు నాకు మనశ్శాంతి లేదు. అమూల్య నన్ను అపార్థం చేసుకుంది. ఇప్పుడు అత్తయ్య గారు ఆ అమ్మాయితో పార్థు గారికి పెళ్లి చేయలేదని నిరూపించడానికైనా అత్తయ్య గారు ఉత్సాహంగా ఉంటారు.
అప్పుడే వాళ్ళకి నేను దూరమయ్యానన్న బాధని మర్చిపోతారు. అందుకే నేను లోపల అలా మాట్లాడాను ఫ్రెండ్. ఓ శివా, ఈరోజు నాకు ఈ సకల జనావళికి చాలా మంచి రోజు. ఎందుకంటే అమ్మ తన కుటుంబ బంధాన్ని తెంచుకొని బయటికి వచ్చింది. అమ్మ ఎందుకోసం ఈ భూమి మీదకొచ్చిందో తొందరలోనే అందరికీ తెలిసిపోతుంది. తర్వాత లోకోద్ధరణ కోసం అమ్మ సిద్ధపడుతుంది. ఇన్నాళ్ళు అమ్మ జీవితం ఒక బంధంతో, ఒక కుటుంబంతో ముడిపడడం వల్ల తనెవరో తాను కనిపెట్టలేకపోయింది. కాని ఇప్పుడు అమ్మను అడిగేవారు ఎవ్వరూ లేరు, అమ్మకి కావలసిన వారూ లేరు. అమ్మ సాక్షాత్తు ఆ దైవస్వరూపురాలు కాబోతుంది, పరబ్రహ్మని కాబోతుంది. ఈ సృష్టికి ఒక కొత్త రూపం రాబోతుంది. హరహర మహాదేవ శంభో శంకర. అమూల్య, 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 భయపెట్టో, బతిమాలో కిడ్నాప్ చేసో, అక్కడికి తీసుకెళ్లి రక్త తర్పణం చేయడం నాకు నిమిషాల్లో పని. ఈ విషయంలో నేను తెగించి ముందుకు అడిగేస్తే నీకు అండగా ఉన్న అప్పాము, ఆ శక్తులు కూడా నన్నేమీ చేయలేవు. కానీ నేనెందుకు చేయడం లేదో తెలుసా? అలా చేస్తే ఆ ప్లేస్కున్న మహిమలు పోకుండా అక్కడే ఉంటాయంట. అప్పుడు మేము ఆ ప్లేస్ను ఏమీ చేయలేము. కాబట్టి ఏమీ చేయలేము. నీకు నువ్వుగా ఆ ప్లేస్లో అడుగు పెట్టినప్పుడే, నీ మొహల్లో సంతోషం ఉన్నప్పుడే రక్త తర్పణం చెయ్యాలని సిద్ధాంతి గారు చెప్పారు. కాబట్టే ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ టైం ఇంకెంతో దూరంలో లేదు, తొందరలోనే వస్తుంది. నమస్తే మేడం. సిద్ధాంతి గారిని కలిసావా? ఇక్కడ పరిస్థితులు వివరంగా చెప్పావా? చెప్పాను మేడం. సిద్ధాంతి గారు ఏమన్నారు? కమలాకూరు అనే గ్రామంలో దక్షిణం వైపు ముఖద్వారంతో ఒక గుడి ఉంటుందని చెప్పాడు మేడం. అక్కడికెళ్ళి మనం పూజ చేస్తే మనకి ఈ విషయంలో ఫలితం ఉంటుందని చెప్పాడు మేడం. మరెందుకు ఆలస్యం? ఇప్పుడే వెళ్ళి ఆ పూజ జరిపిద్దాం. అలాగే మేడం. అమూల్య విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి వీల్లేదు. ఈరోజు శుక్రవారం, ఇంట్లో పూజ చేశాం, నువ్వేంటి ఆమ్లెట్ తింటున్నావు? ఏంటి, ఈ ఇంట్లో ఎవరు తినకపోతే నేను కూడా తినకూడదని రూల్ ఏమైనా ఉందా? నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, నేను తింటాను. అదేంటి సువర్ణ, ఏ కోడలైనా తన మెట్టింటి ఆచారాలని పాటిస్తుంది, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అమూల్య ఎన్నో రోజులు ఇక్కడుంది, తను ఉన్న రోజులో నా మాటని గౌరవించింది, ఏ ఇంటి పద్ధతుల్ని ఆచరించింది. కోడలంటే అలా ఉండాలి. కోడలంటే అలా ఉండాలా? ఓహో, ఏంటి మాట్లాడితే నువ్వు నీ కొడుకు అమూల్య, అమూల్య అని అమూల్య చెప్పం చేస్తున్నారు? అమూల్య ఈ టైంలో అలా చేస్తుంది, ఆ టైంలో ఇలా చేస్తుందని స్కూల్లో టీచర్లగా పాటలు చెప్తారేంటి? మీరు చెప్పినంత మాత్రాన
మీ మాటలు నేను వింటాననుకుంటున్నారా? ఇక నుండి ఈ ఇంట్లో అమూల్య పేరు గాని ప్రస్తావన గాని రావడానికి వీల్లేదు. ఆవిడ గారు వచ్చి పెద్ద జడ్జిలా న్యాయం చెప్పేసి వెళ్ళింది కదా, మీ అందరికీ అర్థమయ్యేలా నేను ఇంటి కోడలనని. ఇంకా ఆవిడ గారిని తలుచుకోవడం అనవసరం. ఏంటి అత్తగారంటే అంత గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? ఇది కరెక్ట్ కాదు. అత్తగారంటే గౌరవం ఉంది కాబట్టే ఇంతవరకు మాటలతో చెప్తూ వచ్చాను. లేదంటే నా నుంచి సమాధానం ఇంకోలా ఉండేది. రేపార్దు ఏంట్రా ఇది, ఈ అమ్మ ఇలా మాట్లాడుతుందేంటి? ఈ సువర్ణ మీద నాకు చాలా అనుమానంగా ఉందిరా. తను నిజంగా నీ భార్య కాదని నేను నమ్ముతున్నాను. తను నిజంగా నీ భార్య అయ్యుంటే ఈ ఇంటి గౌరవాన్ని పెంచాలని చూసేది, మనందరి క్షేమాన్ని కోరుకునేది. ఇలా కాకుండా ఈ ఇంటి ప్రతిష్టని పాడు చేయాలని ప్రవర్తిస్తుందంటే తను ఖచ్చితంగా ఏదో ఒక కారణంతో ఇక్కడికొచ్చింది. తన కుట్రేంటో తెలియక అమూల్య చాలా పొరపాటు పడింది. ఈ ఇంటి కోడలుగా అమూల్య గాని ఈ అబ్బాయి కాదు కాకూడదు. ఇంకొక క్షణం కూడా ఈ అమ్మాయి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ముందు బయటకు పంపించేయి. ఏంటత్తయ్య గారు, నన్ను ఇక్కడి నుంచి బయటకు పంపించేస్తారా? తల్లిగారు ఆర్డర్ వేయడం, కొడుకు గారు దాన్ని పాటించడం, ఇది జరిగే పనేనా అత్తయ్య గారు? చూడండి, ఈ ఇంటికి నేనే రాణిని, నేనే మంత్రిని. నా ఆధ్వర్యంలో మీరందరూ నేను చెప్పిన మాట వినాలి గాని మీ మాటలు విని అలాగే అత్తయ్య గారు అని చేతులు కట్టుకునే కోడల్ని కాదు. నా మాటను ధిక్కరించినందుకు నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నిన్ను 2 రోజులు ఇంటి నుంచి బయటకి వెలివేస్తున్నాను.